మీ పేరు? రవి సార్. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఏపీలో. ఈ ఎలక్షన్స్లో నెక్స్ట్ సీఎంగా ఎవరిని చూద్దాం అనుకుంటున్నారు? జగన్ వస్తే జనాలకి మంచిది జరుగుతుంది ఒక అభిప్రాయం. అంటే ఏం మంచి జరుగుతుంది అనుకుంటున్నారు జగన్ వస్తే? జగన్ వస్తే రుణమాఫీ, పింఛన్ కానీ అన్నీ వాళ్ళ నాన్న చేసినట్లుగా ఆయన చేస్తాడని ఒక నమ్మకం ఉంది. దానివల్ల జగన్ వస్తే జనాలకు మంచిది. ఈసారి ఎలక్షన్లో సీఎం జగన్ రావాలా, కానీ ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే జనాలకు అందరికి కొంచెం ఉండేది కూడా. ఇప్పుడు వెలస్ గ్యాసు అన్ని రేట్లు పెరిగిపోయింది, మళ్ళా ఇంకా వెలస్ ఎక్కుతుంది. జగన్ వస్తే అందరికీ బాగుంటుంది. జగన్ రావాలా, వస్తేనే మన ఇప్పుడు ఉండే ఇదికి ఆయన బాగా చేస్తాడు అని ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళ నాన్న చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు. అలాగే జగన్ కూడా ఈసారి వస్తే ఆయన మంచి చేస్తాడని జనాలకు మాకు నమ్మకం ఉంది. ఓకే, ఇక్కడ ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యేగా రోజా గారు ఉన్నారు కదా, రోజా గారు పనితీరు ఎలా ఉంది? రోజా గారు కూడా బాగా చేస్తూ ఉన్నారు. ఆమె కూడా ఇక్కడ బాగా జనాలకు మంచి పేరు ఉంది, కానీ ఆమె కూడా బాగా చేస్తూ ఉంది. ఇప్పుడు ఈసారి రోజా గారు గెలిచే ఛాన్సెస్ ఎంతవరకు ఉంది? రోజా గారు గెలిచే జనాలు కొంచెం బాగుంటాయి. మీ పేరు? మురుగన్. మురుగన్. ఓకే సార్, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో, ఈ ఎలక్షన్స్లో సీఎంగా ఎవరిని చూద్దాం అనుకుంటున్నారు? సీఎంగా అంటే మనకు అంత ఇది కాదు, కానీ ఇప్పుడుండే దీనికే కొత్తగా మారితే రూలింగ్ బాగుంటుంది అనేసి నా అభిప్రాయం. అంటే ఎవరు ఎవరు రావాలనుకుంటున్నారు? ఎవరంటే ఇప్పుడు ఉండేది ఇప్పుడు రూలింగ్ జగన్ వరకు ఉంది, కొత్తగా మారితే కొంచెం చేంజ్ అవుతుంది అనేసి. అంటే ఇప్పుడు మీకు జగన్ రావాలనుకుంటున్నారా? రావాలనుకుంటే నా ఒకడోళ్ళ కాదు కదా. అంటే కాదు, మీ ఒపీనియన్ చెప్పండి. మీ ఒపీనియన్? నా ఒపీనియన్ అయితే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్కి కొత్త పార్టీ మారితే బాగుంటుంది, జగన్ రావాలనుకుంటాను. అంటే జగన్ ఎందుకు కావాలనుకుంటున్నారు? జగన్ ఎందుకంటే ప్రజల్లో తిరుగుతున్నాడు కాబట్టి ఆయనకు ఒక అన్నీ అనుకూలంగా తెలుస్తా ఉంది. అన్ని సేమ్ అలా తిరగలేరు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు తిరుగుతూ ఉన్నాడు, ప్రజలు ఎంతంత కష్టాలుగా పడుతూ ఉన్నారో ఒక హెల్పింగ్ అనేది ఉంటుంది. దానికోసం ఒక జగన్ అనేది ఒక అందు మన గురించి చెప్పితే అర్థం చేసుకునే ఇది ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టీడీపీ ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? పనితీరు బాగానే చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ పింఛను పెంచుతా అన్నీ బాగానే ఉంది. ఒక అభిప్రాయం మారిస్తే బాగుంటుంది. ఒకరి వల్లే ఉండేది వాడు మంచి చేసినా చెడ్డ చేసినా తెలీదు, ఆపోజిట్ మారిందంటే ఐదేళ్ళు వాళ్ళు ఎట్ట చేస్తున్నారు అనేది ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఓకే, ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.